ముకుంద ఒకలైలా కోసం సినిమాలతో పూజా హెగ్డే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది, కానీ కాలం కలిసి రాలేదు. మొహంజదారో సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ఇన్ని సినిమాలు చేసిన రాణి పేరు ఒక్క డీజే సినిమాతో ఆమెకొచ్చేసింది. తన గ్లామర్ మొత్తం గుప్పించి పూజ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో పూజ బాగుంది అన్న పేరు రావడంతో ఒక్కసారిగా చెట్టెక్కేసి కూర్చుంది పూజా హెగ్డే. సడన్ గా రెమ్యునరేషన్ పెంచేసింది. ఆమె డిమాండ్స్ కి నిర్మాతలు హడలిపోతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఒక సినిమాకు 1.25 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఆమెకు 1.25 కోట్ల మొట్ట చెబుతున్నారట. దీంతో తన రేంజ్ ఇదేనని ఫీల్ అయిపోయి ఎవరు అడిగినా సరే 1.25 కోట్లే కావాలంటూ డిమాండ్ చేస్తుందట. ఆఖరుకు షాప్ ఓపెనింగ్ ఫంక్షన్ కూడా 10 లక్షలు ఇస్తే కానీ రాను అని చెప్తుందట. మామూలుగా షాప్ ఓపెనింగ్లకు 3 నుంచి 4 లక్షలు ఇస్తారు, పైగా అక్కడ గంట అరగంట మించి పనుండదు. అలాంటిది పూజా హెగ్డే ఒక షాపును ఓపెన్ చేయడానికి 10 లక్షలు కావాలని డిమాండ్ చేస్తుందట. పూజ అడిగిన అమౌంట్ కి షాప్ ఓనర్ కళ్ళు తెలేశాడట. గంటకు 10 లక్షలు ఇవ్వాలంటూ నోరెళ్ళబెట్టాడని ఫిలిం నగర్ లో టాక్ వినబడుతుంది.